పబ్లిక్ లైఫ్లో ఉంటే మేము పబ్లిక్ ప్రాపర్టీ ఏది పడుతుంది అనొచ్చా? ఈ పద్ధతేనా? దయచేసి నేను ఆలోచించమని కోరేది. ఇవాళ ఏం తప్పు చేసిండు రాజ్ పాకల్ అనేట ఆయన? ఆయన ఇంట్లో, ఆయన సొంత ఇంట్లో ఆయన తల్లిగారిని, తమ్ముణ్ణి, వాళ్ళ సడ్డకులను, వాళ్ళ దోస్తులను పిలుచుకొని కొత్తింట్లోకి పోయినందుకు దావత్ చేసుకున్నాడు. దానికి రేవ్ పార్టీ అని పెట్టి తనకు పెద్ద సినిమా చేసి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా దిట్టుదాడులు అడదాడులు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయండి ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి? పోలీసు వాళ్ళు కొడతాను రోడ్ల మీద, గది కనబడతలేదా? 39 మంది సస్పెండు, గట్లాంటి పనులు ఇచ్చిపెట్టి ఇదేం పనులు? నేను ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి, మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మేము వెనుకకి తగ్గము, తప్పకుండా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మీరు జైళ్లకు పంపినా, ఇంకేడికి పంపినా, ముమ్మాటికి కేసీఆర్ గారు నేర్పిన ఉద్యమ బాటలోనే నడుస్తాం. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన మీ పరిపాలన వైఫల్యాలను, మీ అసమర్థతను, మీ అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. ఈ విషయంలో వెనుకకు తగ్గమనే మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, ఇంత రాత్రిపూట కూడా పత్రికా మిత్రులు అందరూ వచ్చినారు, మీ అందరు కూడా ధన్యవాదాలు. నేను చెప్పలేదు, ఒక్క నిమిషం, ఆరోపణ కాదమ్మా, మీకు అడిగేటప్పుడు నేర్చుకోవాలి. మీరు 14 మందికి టెస్ట్ చేసినాము, ఒకరికి పాజిటివ్ వచ్చిందని వాళ్ళు చెప్పారు, మేము చెప్పలేదు, ఎక్సైజ్ వాళ్ళు చెప్పినారు. ఓకే, థ్యాంక్స్.